అన్నండ్రా. ఆమె కనుక అన్న అయితే ఎలా ఉంటుందో, ఒకవేళ ఆవిడే కనుక దిక్సూచి ఆడియో లాంచ్ కొస్తే ఏం మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది? రెడీ? దానికన్నా ముందు ఒకసారి నీకు ఎనర్జీ రావడం కోసం గట్టి చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగా ప్లీజ్. ఈ రోజు మన ముందుకి అమ్మన్రా రావడం జరిగింది. సో ఆవిడ చేతుల మీదుగా మనం ఈ రోజు జ్యోతి ప్రజ్వలన చేసుకోబోతున్నాము. ఇంతకీ ఈ సినిమా గురించి ఆవిడ ఏం మాట్లాడుతుందో విందాం. వెల్కమ్ అమ్మ. అమ్మ నమస్కారం. అమ్మ ప్రతి ఒక్కరు సూపర్. మీరు ఏ చేసు సూపర్. ఓకే ఓకే పెట్టు. అక్కడ సైడ్ కెమెరాలు ఉన్నాయి చూడు అమ్మ. సెల్ఫీ. ఒక సెల్ఫీ. అంకుల్ రా అంకుల్ అన్నంటే అన్న అంట. నీకు ఈ టైమింగ్ తెలియదా ఎందుకు రా నాయన? ఆంటీ అంటున్నారు నన్ను. నాయనను అంకుల్ అంటే అన్నన్ రా అంట. ఓకే అంకుల్ ఒక సెల్ఫీ. రే పందినా కొడక అన్నన్ రా మళ్ళీ. అయితే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి, అందరు బాగుండాలని కోరుకుంటాను. హైదరాబాద్లో నేను వచ్చి ముందు నేను ఈ మెంక్రీ చేసినప్పుడు నన్నే పిచ్చి పని చేశారు. తర్వాత సారీ అమ్మో బాబోయ్. ప్రతి ఒక్కరు కూడా అందరు మంచి ఉండాలి. నేను బేసికల్ గా నేను సింగర్ నండి. ప్రతి ఒక్కటి పాట పాడాలని చూశాను. కాకపోతే ఎవరు నన్ను తీసుకోలేదు. కాకపోతే రా రే అన్నన్ రా. నాన్న చూపండి. రే ఎక్కసా మాట్లాడబాక నా కొడుకు నోట్లో బాంబు పెడతా. ఈ ప్రొడ్యూసర్ రాజు గారి గురించి మీ మాటల్లో వినాలని. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేశారు నాకు. ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశారు. రాజు గారు కూడా ఫోన్ చేసి చాలా బాగుంది, నీ వాయిస్ బాగుంది, అక్కడ నుంచి కైలాస్ దిలీప్ గారు తెలుసా జయం సినిమాలో చిన్నప్పుడు. ఎక్కసా మాట్లాడబాక. హీరో తెలుసా అని అడుగుతున్నా. హీరో దిలీప్. నీకు నేను అన్నాను రా అని చెప్పలేను, ఎందుకంటే మన జోడి వేరే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సత్తి ఏది అడిగినా స్పోర్టివ్ గా స్పాంటేనియస్ గా భలే చేస్తావు. ఒక హీరోని ఇమిటేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక అమ్మని ఒక జ్యోతమ్మని ఇమిటేషన్ చేసిన నేను ఒక్కనే. ప్రతి ఒక్కరికి తెలుసా సపాట్లు కొట్టకపోతున్నా. That was Vithi Sathya. Thank you very much. Thank you so much. Okay, thank you Sathya. We'll call you back again. And let me welcome the Falakura star Vithi Sathya. With a big round of applause. నేను చెప్పానా, నేను చెప్పానా పెళ్లి కొడుకులాగా ఉంటాడో చెప్పానా? ముందు అందరికీ చక్కగా శుభ సాయంత్రం చెప్దాం, తర్వాత మనం మాట్లాడుకునేవి ఎలాగో ఉంటాయి. నువ్వు అందులోంచి ఏమంటారు దాన్ని పద్ధతి సాంప్రదాయం గల దుస్తుల్లోకి రాలేవు రావు. ఇదేంటి ఇది సాంప్రదాయం కాకపోతే ఏమంటారు పప్పుచారన్నమంటారా? మరి లేకపోతే ఆ టైలర్కు ఆ కుట్టినతని అసలు అడగాలి. ఇక్కడ అంతా మిగిలిపోయి ఏం కుట్టించుకున్నారు? మనము డ్రెస్సులు అంటే మామూలుగా దుస్తులు కుట్టించినప్పుడు నాకు కూడా వచ్చేస్తుంది, నీ పక్కన ఉంటే నాకు అది పని చేస్తున్నట్టు. హలో ఇది అంతా వదిలేసి నువ్వు ఇది మాత్రమే చూడడానికి, ఇగో ఇలాంటి మగాలు చూడడానికే మేము వేసుకుంటామండి. మరి ఎందుకైనా ఇప్పుడు పేపర్ అంతా ఏదో ఉంటది, వైట్ గా ఉంటది, చిన్న మచ్చు ఉంటే దాన్నే గుర్తుపడతాం కదా. చాలా పద్ధతిగా ఉండాలని. అక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకొని కూడా మాట్లాడాలి కదా. నాకు ఒక్కటి అర్థం కావట్లేదు, మీరు సడన్ గా ఇంత పద్ధతిగా ఎందుకు మాట్లాడడం స్టార్ట్ చేశారు? పద్ధతిగా అంటే కొన్ని చరిత్రలు మన అలా మారుస్తూ ఉంటాయి. ఏ చరిత్ర మార్చింది? నీకు సరిగా క్షవరం చేయనట్టున్నారు కదా తమ్ముడు. మీరు పద్ధతి మొన్ననే భీమవరంలో కోళ్లి పందాల్లో కోడి తప్పిపోయించినట్టుగా ఉంది. ఎందుకో మరి అర్థం కాదు. మా నన్నే అన్నాడు అనుకున్నా, నిన్ను కూడా అన్నాడు రా బా. అంటే రెండు వైపులా ఆ మాత్రం ఉంటేనే కానీ బరువు తూగదని రెండు వైపులా పెట్టుకున్నాను. మళ్ళీ ప్రతి పదార్థం తీస్తారేమో, అక్కడ పెద్దవారు ఉన్నారు, వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రతిదీ సంపాదించడం నేర్చుకోండి. అక్కడ ఉన్నది కూడా అలాంటిదే. సత్తి గారు కానీ ఒక డౌట్. సత్తి గారు అంటే చెప్పులు ఇప్పొచ్చేవాడిని కదా. అవునా సత్తి గారు? కాదండి, సత్తి అంటే మేము ఫాలోగర్ ఫఫు ఫాఫా ఇది అనుకున్నాం. మీరు ఇంత పద్ధతిగా మాట్లాడడానికి కారణం ఏంది? ఖాళీ సిక్స్చి అని చెప్పేసి టైట్లేనా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా? మీకు సింక్ అవుతుందా ఇట్లా మా సత్తి మాట్లాడడం, లేకపోతే ఆయన ఒరిజినల్ బయటకు రావాలా? అది ఏదంటున్నారు? మీ ఒరిజినల్ గెటప్ కావాలంట. నేను కూడా ఎంత బాగా చెప్పి తీసుకొస్తాడో అని. ఐ సినిమాలో విక్రమ్ అలా చేశాడని లాంగ్ లైఫ్ అలా ఉండిపోతాడా? లేదు లేదు అబ్బో. అయ్యా మీరు కంతులు పెట్టుకొని రమ్మంటే ఎలా చెప్పండి అని అంటారు. సరే ముందు మీరు మాతో కాకుండా వాళ్ళతో. నేను ఈ సినిమా వల్ల ఒక దిక్కు దొరికింది మాకు, దిక్సూచి ఒక సూచికగా పనిచేసి మాకు కూడా రియలైజ్ అవ్వటానికి ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి రాజుగారు మళ్ళా చిన్న పిల్లగాడే ఆయన, ఆయన గురించి మళ్ళీ మాట్లాడదాం మనము. ఇటు చూడు శ్రీముఖి. అంటే పద్ధతిగా మీ వారు ఏంది మొదటగానే శ్రీ అని పెట్టారు. అవును. దానికి ఏమన్నా ఫలితం ఉందా? లక్ష్మీదేవి అని. మరి దానికి ఏమన్నా
ఎందుకు అన్ని షోలు సంపాదిస్తలేనా, లక్ష్మీదేవి వస్తుంది కదా ఇంటికి. అది కాదు, కొంచెం పద్ధతిగా ఒక పద్ధతి కాదు నాకు చెప్పండి. జీన్స్ వేసుకుంటే ఏమన్నా అనాలి, పొట్టి డ్రెస్ అనుకుంటే ఇది పద్ధతి కాదా? కనీసం అలాగే లేదు కాబట్టి మాటల్లోనన్నా చూపించు. లీవ్ ఆల్ దిస్ మ్యాన్, వన్స్ కెన్ యు డు యో ఫర్ us ప్లీజ్. ఏదది యో? ఇది రెండు మడిస్తే రజనీకాంత్, ఒకటి మడిస్తే బిత్రి సత్తి. ఏయ్ అదే అంతేనా కదా? అవును అవును. ఇది మడవంగానే ఇటు ఇటు పోతుంది ఇది. అంటే ఇది ఓగల ఏ ఆసనమో అర్థం కాదు ఎవరికి. ఆయన ఎప్పుడు కట్క ఈడ వస్తాగానే ఇది మూతి ఇట్లా పోతుంది. అంటే ఇది మరిచిన మనకో ఎడమకు పోతున్నది. కొంచెంసేపు అట్లనే మడిసి ఒకసారి ఏమైనా మాట్లాడవా? ఏం మాట్లాడమంటావు స్త్రీ ముఖి? నీతో మాట్లాడి మాట్లాడి బోరింగ్ కొట్టింది నాకు. ఈ రోజు నేను ఈ ఆడియోలో చేయడానికి ముఖ్య కారణం బిత్రి సత్తి గారు, ఎందుకంటే మాట్లాడింది మీరే. చెప్పినవా? నీకు మెంటల్ దమాకు లేదు అందుకే. ఎందుకు? అగో గట్ల ఒక ఫాఫెడ తీయాలి, ఐదారు ఫాఫెడ్లు తీసింది ఎత్తి మీద. ఈ బిత్రి సత్తి కన్నా ఇలాంటి డైలాగులు పడేయకుండా నార్మల్ సత్తినే బాగున్నాడు. పద్ధతి సత్తి, ఒకసారి మళ్ళీ నీ డ్రెస్ చూసుకో. నీ డ్రెస్సింగ్ చూసుకుంటే వేళ్ళన్నీ ఓపెన్ చేసి నాకు ఆపరేషన్ చేస్తారా మీరు? లేదు కట్క పని చేయ. మరి ఇట్లా ఉంటేనే ఏం చేరు సేఫ్? సరే ఇరువురు దాకా అట్లే ఉన్నా కదా, మళ్ళా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మళ్ళా ఇది కట్క బంద్ చేసుకొని వస్తా. ఇప్పుడు కట్క ఆన్ చేసిన కాబట్టి తీయలేను. ఓకే, ఎక్కడెక్కడ దేశాలకి వచ్చిన, ఆస్ట్రేలియంకి వచ్చిన రాగో, ఆస్ట్రేలియా. అందుకే నేను వాళ్ళ కోసం ఒకసారి యో అనుమాన్ అంటున్నాను. అంటే వాళ్ళకి 31 తారీఖు నాడు మళ్ళా విమానం ఉన్నది. అవును, విమానం గాలి మోటార్ టికెట్ ఈసా క్యాన్సిల్ అయింది అనుకో, ఎవరు రానియడు మళ్ళా. అవునా? అందుకే డబ్బును అడగొట్టుకొని ఫంక్షన్ ఫోరం అంటాను చూస్తున్నారు వాళ్ళు. ఎంత మంది ఆస్ట్రేలియా నుంచి వచ్చారు ఇక్కడ ఒకసారి చేతులు ఎత్తండి. ఆస్ట్రేలియా సార్ ఎత్తాలని ఎత్తున్నారా సార్? ఆస్ట్రేలియానే సార్. ఎంతమంది హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు వాళ్ళు? ఎన్ఆర్ఐస్ అంటే బయట దేశం రివర్స్ అంటారు. ఎబ్రాడ్ రివర్స్ ఏమంటారు? యుఎస్ రివర్సే కదా. అవును, వచ్చిన వాళ్ళు ఫై వచ్చిన వాళ్ళు రివర్సే అంటారు కదా. అవును, అంతేనా? అంతే అంటారు. బిత్తిరి మొఖం రిటర్న్ అంటారు, యుఎస్ రిటర్న్ అంటారు, రివర్స్ అంటారు. యుఎస్ రిటర్న్స్? మళ్ళా మరి రివర్స్ అన్నా నేను. ఓ రివర్స్ అన్నా. నువ్వు ఎందుకు ఏం మాట్లాడు? మంచిగా వాడాడు, పంచి వాడారు. ఇక్కడ ఆర్ఆర్ లేదు కాబట్టి నేనే వేస్తున్నా. ఆన్లైన్ ఎడిటింగ్ అంటారు దీన్ని. ఆన్లైన్ ఎడిటింగ్? ఆన్లైన్ ఎడిటింగ్ లో ఆర్ఆర్ ఎడిట్ చేస్తాం మనం. శ్రీముఖి చెప్పొచ్చు కదా నువ్వు ముందే, అది స్కూటర్ రా, ఈ బైకులే చెవులకు తలిగేసుకొని వస్తే ఎట్లా చెప్పు? సామాన్లు మిలిగిపోతే నట్లు బోలట్లు అనేది తలిగేసుకొని వచ్చింది. మంచిగా జుంఫాలు అవసరాల తాను చేపించుకుంటే ఎంత ముద్దు కొడతాయి? ఎవరో పిలుస్తున్నారు నిన్ను. నన్న పోత ఫటు, లేకుంటే నీకు మళ్ళా వస్తా నేను. సో సత్తి మరొకసారి రాబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు. ఇన్ఫాక్ట్ ఒక పాట కూడా ఇక్కడ లైవ్ గా పర్ఫామ్ చేయబోతున్నాడు. సో సత్తి థ్యాంక్ యూ సో మచ్, నీకు కటక వంజేసుకొని రావాలా పద్ధతి మనిషి రావాలని. ఇట్లా ఎడిటింగ్ లో చేసినారు, గోడ కూలిపోయినట్టే ఉన్నారు ఎడిటింగ్. అంటే ఇవాళ రేపు అవే ఫ్యాషనింగ్ అయిపోయినాయి కదా. అవును, మళ్ళీ నీ ఫొటోస్ కూడా అలా చేసుకో మస్తుంటుంది. మీ లేకనే అవి కూడా ఫ్యాషన్ అయిపోయి అందరికి ఫ్యాషన్, అట్లనే ఎడిటింగ్ లో కొత్త కొత్తగా చేస్తున్నారు. నేను ఒకటి ఏమన్నా అంటే చాలు, మా మీద పడుతూ ఉంటాడు, మా మీద చేస్తూ ఉంటాడు. మా పక్క ఫంట్ ఉన్నోళ్ళే కదా, అందుబాటులో ఉంటారు, వాళ్ళని తీరితే మన అంటారా, ఊరుకుంటారు వాళ్ళు. అవును, ఊరుకోరు అసలు ప్రొడ్యూసర్ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల. మళ్ళీ మనకు అయితే అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది. అందుకే ఫర్జలు దేవుళ్ళ లేక అనాలి, ఫ్రేస్ కెక్కులు. ఎప్పుడైనా ఎంత పెద్ద వీరో గానీ ఫ్రేష్ కక్కులే నా దేవుళ్ళు అంటారు. అవును, లేకపోతే ఉష్కరాలు వాడతాయి. ఓకే, సో ఇప్పుడే ఎస్ఆర్ఎస్ అసోసియేట్స్ వారి ఏవి ప్లే చేసాం, దాంట్లో నీ వాయిస్ ఓవర్ విన్నాం. వెల్కమ్. ఇప్పటి నుంచి నాది వాయిస్ ఓవర్ కాదు, ఓవర్ వాయిస్ నాది. నువ్వు ఎట్లా అంటే అందుకోసానికే సెలెక్షన్ చేసిర్రు, లేకపోతే ఎంతమంది ఉన్నారు వాయిస్ ఓవర్లు చెప్పేటోళ్ళు, నా లెక్క ఓవర్ వాయిస్ ఉండాలని దానికి చెప్పిచ్చిండ్రు. అంతే నాకు అదా, లోకల్ కార్డ్స్ మంచిగా ఉండాలి. మెయిన్ లోకల్ కార్డ్స్? ఓకల్ కార్డ్స్? లోకల్ కార్డ్స్, లోకల్ కార్డ్స్. ఇంటర్నేషనల్ లెవెల్ ఉండేటివి ఓకల్ కార్డ్స్, లోకల్ ఉండేటివి లోకల్ లోకల్ కార్డ్స్. ఓకే, అంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళందరివి ఓకల్ కార్డ్స్, మన హైదరాబాద్ సందర్వి లోకల్ కార్డ్స్. మనకు దగ్గర ఉంటది కదా కర్ణాటకం, అందుకే కర్కోటక సంగీతం జరిగి. అవును, ఈ మధ్య నువ్వు ఆవిడ్ని బాగా ఇమిటేట్ చేస్తున్నావంట.
నువ్వు సఫరాకుండా దీపం ముట్టించి అవును ఊదుబాతీలు కూడా ఆరిపోలేదు ఇట్లా మాట్లాడుతుంది. మీకు అర్థమైందా నేను ఎవరి గురించి మాట్లాడాను? అమ్మన్రా అన్నన్రా అన్నట్టు తిరుగుతున్నాడు. ఆవిడేమో అమ్మన్రా అమ్మన్రా అని తిరుగుతుంటే ఈయనేమో అన్నన్రా అన్నన్రా అని తిరుగుతూ ఉన్నాడు. సో అంటే ఆమెను మనం తక్కువ చేసినట్టు కాదు కానీ డెఫినెట్లీ ఇమిటేటింగ్ ఇస్ నాట్ సంథింగ్ వాళ్ళని కించపరుస్తున్నట్టు లేకపోతే వాళ్ళని అంటున్నట్టు. ముక్క చెప్పాలన్నది చిన్న ధమాకు, వెళ్ళిపోతే మళ్ళీ డిలీట్ అయిపోతుంది. నేను చెప్తా వచ్చినప్పుడే. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది టైమింగ్. అవును, ఆ అమ్మకు కొంచెం ఆరోగ్య పరిస్థితి మంచిగా లేకుండా, కాకపోతే ఆమె టైమింగ్ మంచిగా ఉంది. ఆమె టైమింగ్ మాట్లాడే డైలాగ్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో హీరోకైనా కమెడియన్కైనా ఒక విలన్కైనా ఒక టైమింగ్ ఉంటుందా లేదా? ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ కాదు ఫుల్ కోర్స్. ఫుల్ కోర్స్ ఉంటుంది. మళ్ళా పడ్డది దేవుడా చికిలక చికితా చికి దూరం జరుగును. చికిలక చికితా చికి చికి దూరం జరుగును. అయితే ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ ప్రాబ్లంని మనం ఎప్పుడు ఏలైతే చూపి మనం కూడా నేను ఫస్ట్లో స్టార్టింగ్లో నన్ను కూడా అన్నారు ఒక ఆటిజం ఉన్న మనిషిని తీసుకొని ఎట్లా చేస్తావు అన్నారు. అయితే ఆమె టైమింగ్ మంచిగా ఉందని చెప్పని లేదు. డెలివరీ ఉంది చూసినావా? కాదు సత్తన్న, ఆమె ఏమనట్లేదు. నీ ఇమిటేషన్ లెవెల్స్ గురించి మాట్లాడుతాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఎంత మందికి తెలుసు బిత్రి సత్తి ఇస్ ఎ ఫెంటాస్టిక్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని? మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన కరియర్ స్టార్ట్ చేసి ఎన్నో సంవత్సరాలు అయింది, బట్ క్లిక్ అయింది రీసెంట్లీ. సో మేము ఇక్కడ ఆవిడని ఏమనట్లేదు, లేకపోతే ఎవరిని ఏమనట్లేదు. చాలా మంది చిరంజీవి కుదిరితే ఆమె నిజంగా ఏమన్నా కనిపిస్తే వీరికి తీసుకురావాలని ప్రొడ్యూసర్ ఫైసల్ నిర్మాత అడిగిండు. ఆమెనే మనం గెస్ట్ గా, ఆమె జ్యోతమ్మ కదా, జ్యోతమ్మనే జ్యోతి వెలిగించనికే తీసుకొస్తాం అన్నా దొరకలేదు ఆమె. నిజం అంటే ఎక్కడో పోయి స్టార్ దగ్గరికి కాదు, మనము ఏదైతే ఉంటామో ఆడికెళ్ళే పట్టుకురావాలి. ఇప్పుడు ఎందుకు హీట్ అయింది ఆమె? ఒక టైమింగ్ మంచిగా ఉంది కదా, నీ టైమింగ్ నా టైమింగ్ లెక్కనే ఆమె నిజంగా కొంచెము ఆమెకు తెలివి ఉండింటేనా ఇవాళ మనని మించిపోతుండే. ఇవాళ మనకి ఇవాళ ఆర్డరే రాకుండేది. సరే ఆమె గురించి మాట్లాడకుండా ఆమెని ఒకసారి, అమ్మన్రా అంటుంది కదా అన్నన్రా, ఆమె కనుక అన్న అయితే ఎలా ఉంటుందో. ఒకవేళ ఆవిడే కనుక దిక్సూచి ఆడియో లాంచ్ కొస్తే ఏం మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది? రెడీ? దానికన్నా ముందు ఒకసారి నీకు ఎనర్జీ రావడం కోసం గట్టి చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగా ప్లీజ్. ఈ రోజు మన ముందుకి అమ్మన్రా రావడం జరిగింది. సో ఆవిడ చేతుల మీదుగా మనం ఈరోజు జ్యోతి ప్రజ్వలన చేసుకోబోతున్నాము. ఇంతకీ ఈ సినిమా గురించి ఆవిడ ఏం మాట్లాడుతుందో విందాం. వెల్కమ్ అమ్మ. అమ్మ నమస్కారం. అమ్మ ప్రతి ఒక్కరి సూపర్. మీరు ఏ చేసు సూపర్ ఓకే ఓకే పెట్టు. అక్కడ సైడ్ కెమెరాలు ఉన్నాయి చూడు అమ్మ. సెల్ఫీ ఒక సెల్ఫీ. అంకుల్ రా అంకుల్ అని అంటే అన్న అంట. నీకు టైమింగ్ తెలియదా ఎందుకురా నాయన? ఆంటీ అంటున్నారు నన్ను, నాయనను అంకుల్ అంటే అన్నన్రా అంట. ఓకే అంకుల్ ఒక సెల్ఫీ. రే పందినా కొడక అన్నన్రా మళ్ళీ. అయితే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి, అందరు బాగుండాలని కోరుకుంటాను. హైదరాబాద్లో నేను వచ్చి ముందు నేను ఈ మిమిక్రీ చేసినప్పుడు నన్నే పిచ్చి పని చేశారు. తర్వాత సారీ అమ్మో బాబో. ప్రతి ఒక్కరు కూడా అందరు మంచిగా ఉండాలి. నేను బేసికల్ గా నేను సింగర్ అండి, ప్రతి ఒక్కటి పాట పాడాలని చూశాను. కాకపోతే ఎవరు నన్ను తీసుకోలేదు కాకపోతే రా అన్నన్రా. అన్న చెప్పండి. రే ఎక్కసా మాట్లాడబాక, నా కొడుకు నోట్లో బాంబు పెడతా. ఈ ప్రొడ్యూసర్ రాజు గారి గురించి మీ మాటల్లో వినాలని ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేశారు నాకు. ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశారు. రాజు గారు కూడా ఫోన్ చేసి చాలా బాగుంది, నీ వాయిస్ బాగుంది, అక్కడ నుంచి దిలీప్ గారు తెలుసా జయం సినిమాలో చిన్నబాక హీరో తెలుసా అని అడుగుతున్నా. హీరో దిలీప్ నీకు నేను అన్నన్రా అని చెప్పలేను, ఎందుకంటే మన జోడి వేరే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సత్తి ఏది అడిగినా స్పోర్టివ్ గా స్పాంటేనియస్ గా భలే చేస్తావు. ఒక హీరోని ఇమిటేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక అమ్మని ఒక జ్యోతమ్మని ఇమిటేషన్ చేసిన నేను ఒక్కడిని. ప్రతి ఒక్కరికి తెలుసా చప్పట్లు కొట్టకపోతున్నా. That was Bithi Sati. Thank you very much. Thank you so much. Okay, thank you Sati. We'll call you back again. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ సాంగ్ లాంచ్ చేసే టైం వచ్చేసింది కాబట్టి ఒకసారి మా సతికి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.